Hi everyone, welcome to my channel. SSC 2021 revision series lo slip test number 3 ki solutions manam ee tutorial lo chuddam. Please subscribe to my channel for more videos on 10th class mathematics. Now this is your model paper. You will have 1 mark questions 3, 2 mark questions 3, 2 4 mark questions, and at the end you will have 1 8 mark question. So totally you will have 25 marks for this paper. Now here comes your first question. A is equal to set of 1, 2, 3, 4, 5 and B is set of 1, 3, 5. Then what is A minus B? So, manakitta two sets icharu, A and B. A is set of 1, 2, 3, 4, 5 and B is set of 1, 3, 5. I want the difference of sets. So, whenever you want to find the difference ante first set lo, second set kanna emi extra unnayo, avi manu rayali. So, when I say 1, 2, 3, 4, 5 minus 1, 3, 5, మీరు ఇంకొకలా బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే రెండు సెట్స్ లోని కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేసి ఫస్ట్ సెట్ లో ఏ ఎలిమెంట్స్ అయితే మిగిలాయో అవి మాత్రమే రాయాలి. సో ఫస్ట్ యూ కెన్ ఐడెంటిఫై ది కామన్ ఎలిమెంట్స్. ఐ హావ్ 1 అండ్ 1 ఇన్ బోత్ ద సెట్స్, యూ హావ్ 3 అండ్ దెన్ యూ హావ్ 5. సో ఇట్లాగా కామన్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ సెట్ లో మిగిలినటువంటి ఎలిమెంట్స్ ని మాత్రమే మనం రాయాలి. హియర్ యూ హావ్ 2 అండ్ 4. సో యాక్చువల్లీ ఏ మైనస్ బి ఇస్ సెట్ ఆఫ్ 2 4. So, ఇట్లా మనం రెండు సెట్స్ యొక్క డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. Now let us move to the next question, which is the second one. If A and B are disjoint sets, then what is N of A intersection B? రెండు సెట్స్ కనుక డిస్జాయింట్ అయితే ఆ రెండు సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ యొక్క కార్డినల్ నెంబర్ ఏమవుతుందో మనం చెప్పాలి. డిస్జాయింట్ సెట్స్ అంటే సెట్స్ విత్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్ టు దెమ్. రెండు సెట్స్ లో కనుక ఏ విధమైనటువంటి కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. లైక్ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండ్ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, రైట్, సెట్ ఆఫ్ వోవెల్స్ అండ్ సెట్ ఆఫ్ కాన్సనెంట్స్, సెట్ ఆఫ్ బాయ్స్ అండ్ సెట్ ఆఫ్ గర్ల్స్, సెట్ ఆఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ సెట్ ఆఫ్ 9th క్లాస్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. ఇప్పుడు అట్లాంటి డిస్జాయింట్ సెట్స్ కి మనం ఇంటర్సెక్షన్ కనుక్కున్నామంటే నల్ సెట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ టూ డిస్జాయింట్ సెట్స్ హియర్, సెట్ ఆఫ్ 2 4 అండ్ సెట్ ఆఫ్, ఈ రెండు సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు అంటే ఇవి యాక్చువల్లీ డిస్జాయింట్ సెట్స్. ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, యూ విల్ హ్యావ్ నల్ సెట్, ఎందుకంటే వీటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి. ఎప్పుడైతే నల్ సెట్ వచ్చిందో మనకి ఇంటర్సెక్షన్ ఇందులో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. దట్ మీన్స్ యాజ్ యు నో ఎన్ ఆఫ్ 5 ఇస్ ఈక్వల్ టు 0. హియర్ దిస్ ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ 0. క్వశ్చన్ నెంబర్ 3. రైట్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ 1 1 బై 2 1 బై 3 1 బై 4 అండ్ 1 బై 5. మీకు ఒక సెట్ ని రాస్టర్ ఫామ్ లో ఇస్తే బిల్డర్ ఫామ్ లోను, అదే విధంగా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే రాస్టర్ ఫామ్ లోను కన్వర్ట్ చేయడం మీకు బాగా రావాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెట్స్ లో కనుక ఎలిమెంట్ చూసినట్లయితే యూ హ్యావ్ 1 1 బై 2 1 బై 3 1 బై 4 అండ్ 1 బై 5. యాక్చువల్ గా ఒకటి తప్ప మిగతావన్నీ ఫ్రాక్షన్స్ లాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా ఐ కెన్ రైట్ 1 యాజ్ 1 బై 1. సో నౌ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ లైక్ 1 బై ఎక్స్, ఆర్ యూ కెన్ రైట్ దెమ్ యాజ్ 1 బై ఎన్, వేర్ ఎన్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ 6. అంటే ఇక్కడ డినామినేటర్ లో ఏమున్నాయి, 6 కన్నా చిన్న న్యాచురల్ నెంబర్స్ అన్ని ఉన్నాయి. 6 కన్నా చిన్న న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5. సో హియర్ ఏ ఇస్ లైక్ ఏ ఇస్ సెట్ ఆఫ్ x such that x is 1 by n, అంటే ఒక ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి 1 by 1 1 by n లా ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ n ఎవరు, n ఇస్ ఏ న్యాచురల్ నెంబర్, n ఇస్ లెస్ దాన్ 6. సో ఇట్లా మనకి ఇచ్చినటువంటి సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ మనం రైట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ఎ 2 మార్క్ క్వశ్చన్. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో సెట్స్ ఇచ్చారు, వాటికి మనం రోస్టర్ ఫామ్ అంటే ఆ సెట్స్ లో ఏ ఏ ఎలిమెంట్స్ ఉంటాయో లిస్ట్ చేసి రాయాలి మనం. చూడండి, ఫస్ట్ వన్ జీ సెట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో 20 ని మనం ఎన్ని రకాలుగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చో గమనిద్దాం. చూడండి, యూ కెన్ రైట్ 20 యాజ్ 120, దెన్ ఐ కెన్ రైట్ 2 10s, దెన్ యూ హ్యావ్ 4 5s. సో ఇన్ని రకాలుగా మనం 20 ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో ఐ కెన్ రైట్ జీ యాజ్ సెట్ ఆఫ్ 1, 2, 4, 5, 10 అండ్ 20. సో ఇవి g యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి. నౌ సెకండ్ సెట్ చూడండి, s ఇస్ సెట్ ఆఫ్ x such that x ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్. సో మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు లాయల్ అని. సో లాయల్ అనే వర్డ్ లో 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ ఎల్ ఓ వై ఏ ఎల్. కానీ మీకు తెలుసు సెట్ లో మనం ఎలిమెంట్స్ రాసేటప్పుడు మనం సెట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని రిపీట్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎల్ఓవైఏ, మనం మళ్ళీ ఎల్ ని రిపీట్ చేయకూడదు. మీరు కావాలంటే దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూడా రాయొచ్చు, రైట్, ఏఎల్
O and Y. Atla. Otherwise, you can leave it as it is. It's okay, no problem. Right? So, itla manu builder form lo ichina tvanti sets ni roster form lo raayachu. Now, let us move to question number 5. Let A is set of 2, 4, 6, 8 and B is set of 3, 4, 5, 7. Find A union B and A intersection B. Chala simplest of the questions idi. Now, we are given both A and B. Now, let us find A union B. So, A union B is set of 2, 4, 6, 8 union set of 3, 4, 5 and 7. So, meek tells union ante A lo unnara L, B lo unnara L. So, you have to write all the elements combined together. Then you will have 2, 3, 4, 5, 6, 7 and 8. So, this is A union B. Now, let us find the intersection of A and B. So, intersection lo manu em chestam? రెండు సెట్స్ లోని కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ సెట్ ఆఫ్ 2 4 6 8 ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ 3 4 5 అండ్ 7. సో యు హావ్ టు ఐడెంటిఫై ఓన్లీ ది కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? ఐ హావ్ 4, దట్స్ ఆల్. దట్ మీన్స్ ఇట్స్ యాక్చువల్లీ సెట్ ఆఫ్ 4. సో ఏ ఇంటర్సెక్షన్ బి లో మనకి ఒకే ఒక ఎలిమెంట్ ఉంది. ఇట్లా ఏదైనా ఒక సెట్ లో ఒకే ఎలిమెంట్ ఉంది అనుకోండి, దాన్ని సింగిల్ టర్న్ అంటారు. ఓకే, ఇట్స్ సింగిల్ టర్న్ సెట్. Right? Now let us move to question number 6. If A is set of 2, 3, 4 and B is set of 2, 3, 4, 5, 6, find A union B, A intersection B. What do you notice about the result? ఇక్కడ మనం A union B, A intersection B రెండు క్యాలిక్యులేట్ చేయడమే కాకుండా మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ బట్టి మనం ఏం అబ్జర్వ్ చేసామో రాయాలి. సో అక్కడ ఏదో ఒక రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ ఐడెంటిఫై చేసి మనం రాయాలి. ఓకే, ఫస్ట్ లెట్ అస్ ఫైండ్ A union B. సో A union B is set of 2, 3, 4 union set of 2, 3, 4, 5, 6. So union into you have to write all the elements combined together. Then you will have set of 2, 3, 4, 5 and 6. Right? Actually, మనకి ఇచ్చినటువంటి 2 sets A and B లో దీని వాల్యూ B అయింది చూడండి. ఇక్కడ మనం A and B క్యాలిక్యులేట్ చేస్తే మనకి యాక్చువల్ గా B వచ్చింది. Right? Then you can write, I observe that A union B is equal to B. So let us find A intersection B. A intersection B is set of 2, 3, 4 intersection set of 2, 3, 4, 5 and 6. So now as you know intersection ante manu rendu loni common gone elements maatrame raayali. Ikkada ikkada common elements em unnai? You have 2 common, 3 and 4. Both all the 3 elements of the first set are common. So it's actually set of 2, 3, 4. Manu observe chesthe set of 2, 3, 4 ante manaki A. So, ఇప్పుడు మనం ఏం రాయాలంటే, అబ్జర్వ్ దాట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇట్లా మీరు ఏ యూనియన్ బి ఏమో బి అని, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో ఏ అని వచ్చిందని రాయాల్సి ఉంటుంది. ఆ కంపల్సరీగా వాట్ యూ నోటీస్ అంటే ఆ నోటీస్ చేసింది మనం కంపల్సరీగా రాయాలి, అదర్వైజ్ యూ లూజ్ మార్క్స్. ఇక్కడ ఇట్లా ఎందుకు వచ్చిందంటే మనకి బేసికల్ గా ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఇక్కడ బి కి సబ్సెట్. అందువల్ల యూనియన్ చేస్తే యూ గాట్ బి అండ్ ఇంటర్సెక్షన్ చేస్తే వి గాట్ ఏ. రైట్? సో ఇక్కడతో మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అయినా, లెట్ అస్ మూవ్ టు 4 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 7. Match the roster form with the set builder form, right? So, left side A lo nemo set roster form lo unnatuvanti sets unnai, right side emo manaki set builder forms unnai. Okadanni okati match cheyali. Chala actually chala easy ga chesesam manu idi. First one chudandi, set of 1 2 3 6, set of 2 3, set of M A T H E I C S and set of 1 3 5 7 9. Indulo okati chala easy ga undi, M A T H E I C S. It's actually set of x such that x is a letter in the word mathematics. So actually 3 should go to B. Then right side unna chudandi, a mo set of x such that x is a prime divisor of 6. Actually 6 ku unnatuvanti factors em unnai? You have 1 6 are 6 and 2 3 are 6. Mottam anni factors raayamante 1 2 3 6 raayali, kani prime factors iskomante only 2 and 3 e iskovali. So 2 should go to A. Okay, దెన్ ఏలో ఫస్ట్ చూడండి 1 2 3 6. యాక్చువల్గా ఇవన్నీ కూడా సికి వెళ్తాయి బికాస్ దే ఆర్ ఆల్ డివైజర్స్ ఆఫ్ 6. సో 1 షుడ్ గో టు సి అండ్ ద రిమైనింగ్. ఎక్స్ ఇస్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 10. 10 కన్నా చిన్న ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 3 5 7 9. సో 4 షుడ్ గో టు బి. సో యాక్చువల్గా మనకి ఏమొచ్చింది? 1 C 2 A 3 D and 4 B. So this is our matching, right? Now let us move to question number 8. If A is set of
0 to 4, then find A intersection 5, A union 5 and A intersection A. So, ఇక్కడ మనకి ఒక సెట్ ఇచ్చారు A అని, దీన్ని null set తో కంబైన్ చేసి మనం fundamental operations చేయాలి. So, let us find the first one, which is A intersection 5. Okay. So, A is set of 0, 2, 4, intersection null set. So, in set lo common elements ఏమీ ఉండవు, అసలు null set lo elements ఏమీ ఉండవు. That means, you don't have any elements in common. That means, A intersection 5 is 5. Right? Now, let us do the second one. Second one is A union 5. So, this is a set of 0, 2, 4, union null set. So, we have to write all the elements together. A lo unna rasayali, 5 lo unna rasayali. A lo already elements unnai kabatti. We have 0, 2, 4. It's actually equal to A. So, that means I can write A union 5 is equal to A. Now, let us solve the third one. A intersection A. So, A ni malli A to ne common elements find out chayal. So, 0, 2, 4 intersection set of 0, 2, 4. Manam telusu intersection ante common elements anni rasayal. So, you have 0, 2, 4 which is nothing but A. So, I can write A intersection A is equal to A. Itla manam ok null set to operations chesinappudu itla simple ga cheyochu. Itlanti questions meeku bits lo kuda adagachu. Okay. Now, let us move to the question number 9. Which is the 8 mark question. If A is set of x such that x is a natural number, B is set of x such that x is an even natural number, C is set of x such that x is an odd natural number, D is set of x such that x is a prime number. So, ikkada manaki 4 sets set builder form lo ichadu, vaati meeda manam operations cheyali. Okay, first manam em cheyali ante veetini roster form lo raayali. Ikkada meeru gamaninchinatlayite x is a natural number and vidichipettesadu ante gani natural number less than 20 less than 10 atla ivvaledu ante ivanni actually infinite sets anamata right. First let us write all the four sets in roster form. So these are the four sets which you are given. A is set of natural number ante set of 1 2 3 4 5 6 and so on. B is set of x such that x is an even natural number, you have to take only even natural numbers 2 4 6 8 and so on. C lo nemo odd natural numbers 1 3 5 7 and so on. D is set of prime number ante 2 3 5 7 11, 13, atla. Okay. Now let us find one by one. What's the first one you have to find? You have to find A intersection B. So A intersection B is set of 1, 2, 3, 4, 5 and so on. Intersection set of 2, 4, 6, 8 and so on. Actually natural numbers ki even numbers ki manu common elements actually natural numbers lo even lo ne even numbers. So here you will have set of 2, 4, 6 and so on. So, manaki even numbers vachhi. Now, let us find A intersection C. Okay. The second one. A intersection C. So, A actual ga natural number set of 1, 2, 3, 4 and so on. Intersection C emo odd numbers 1, 3, 5, 7 and so on. So, rendit lo common ga odd numbers unde. So, you will have a set of 1, 3, 5, 7 and so on. Ikkada meeru chudalsindi entante ikkada A intersection C rasinappudu nenu A set of 1, 2, 3, 4 ane rasanu. Mari intersection rasinappudu 5 ekkadi vachindi 7 ekkadi vachindi ani meeru doubt padakoddu. Endukante set of natural numbers ante they are unending 1, 2, 3, 4, 5, 6, 7 and so on. Right? Atla manu enni elements aina teeskuntaayachu endukante avi infinite sets kabatti. Now, let us find the third one. Third one is A intersection D. So, once again A is set of 1, 2, 3, 4 and so on. Intersection D lo manaki prime numbers unne. So, 2, 3, 5 and so on. So, apadu manu ee rendu ki common elements isthe you will have prime numbers 2, 3, 5, 7 and so on. Okay. Now, let us find the fourth one which is B intersection D. B set of even numbers, so 2, 4, 6, 8 and so on. Intersection DMO prime numbers, so you have 2, 3, 5 and so on. Even numbers ki, prime numbers ki common ga unna elements, it's actually 2. 2 is the only even prime number, kabatti sets lo manaki 2 octave vastundi. Now let us find B intersection C. BMO set of even numbers, so 2, 4, 6, 8 and so on. Intersection CMO set of odd numbers.
So 1, 3, 5, 7 and so on. Even numbers lo, odd numbers lo common element same undo. Actually they are disjoint set. So it's actually 5. Now let us find the 6th one, which is C intersection D. C intersection C actually odd numbers. That means 1, 3, 5, 7 and so on. Intersection DMO prime number. So set of 2, 3, 5, 7 and so on. So odd numbers ki, prime numbers ki common common elements is kunte, you will have prime numbers other than 2. 2 kaaka migilina prime numbers anni deentlo vastayi. So set of 2, 3, 5 and so on. Itla marki roster form lo manam first raaskun tarvata itlanti operations anni easy ga cheyochu. Now let us move to the last question. Ante 9th lo B option keldam. Internal choice undu kada. Right, all the subsets of the following sets. So manaki 2 sets icharu vaatiki subsets raayali. Generally itlanti 2 marks lo adugutha untaru manaki. మీకు ప్రాక్టీస్ అవుతుందని ఇట్లా ఎక్స్టెండ్ చేసి అడిగేది. ఓకే, సో హియర్ వీ హావ్ టూ సెట్స్, ఏ సెట్ ఆఫ్ పిక్యూఆర్ అండ్ బి సెట్ ఆఫ్ 1496. మీకు బేసికల్ గా దీనికన్నా ముందు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక సెట్ ఇస్తే అసలు దానికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో మనకు తెలియాలి, రైట్? సో ఇఫ్ ఎన్ ఇస్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్, దెన్ యూ విల్ హావ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ యాజ్ 2 పవర్ n. అంటే ఒక సెట్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దాని యొక్క సబ్సెట్స్ 2 పవర్ 2 4. ఒక సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ హ్యావ్ 2 పవర్ 3 8 సబ్సెట్స్. ఇక్కడ మనకి ఏ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో మనం ఏకి 8 సబ్సెట్స్ రాయాలి. అదే బి లో యాక్చువల్ గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ విల్ బి 2 పవర్ 4, విచ్ మీన్స్ యాక్చువల్లీ 16. సో మనకు ఆ నెంబర్ ఐడియా ఉన్నట్లయితే మన సబ్సెట్స్ అన్ని రాసేమో లేదో మనకి క్లియర్ గా తెలుస్తుంది. నౌ లెట్స్ రైట్ ది సబ్సెట్స్ ఆఫ్ ఏ. సో సబ్సెట్స్ రాసేటప్పుడు మనం బేసికల్ గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూ హావ్ టు స్టార్ట్ విత్ నల్ సెట్ 5, దెన్ యూ హావ్ టు స్టార్ట్ విత్ సింగిల్ టెన్ సెట్స్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్నాయి, సింగిల్ టెన్ పి, దెన్ యూ హ్యావ్ సింగిల్ టెన్ క్యూ, దెన్ హ్యావ్ సింగిల్ టెన్ ఆర్, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్. సో లెట్ స్టార్ట్ విత్ పి, సెట్ ఆఫ్ పి క్యూ, దెన్ యూ హ్యావ్ సెట్ ఆఫ్ పిఆర్. సో పి తో కాంబినేషన్స్ అయిపోయినాయి, దెన్ విల్ స్టార్ట్ విత్ క్యూ, క్యూఆర్. ఇప్పుడు 2 తో ఉన్న సబ్సెట్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ద సెట్ విత్ 3 ఎలిమెంట్స్. సో సెట్ ఆఫ్ పి క్యూఆర్ మనకు తెలుసు, నల్ సెట్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ఆల్సో ఎ సెట్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఇట్సెల్ఫ్. సో మనం సబ్సెట్స్ రాసేటప్పుడు నల్ సెట్ ని అదే విధంగా ఆ సెట్ ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం 2 క్యూబ్ అంటే 8 సబ్సెట్స్ రావాలి, 1 2 3 4 5 6 7 అండ్ 8. సో మనకి ఇక్కడ 8 సబ్సెట్స్ వచ్చేసినాయి. సో ఏకి సంబంధించిన సబ్సెట్స్ అన్ని అయిపోయినాయి. లెట్ అస్ సెట్ ది సబ్సెట్స్ ఆఫ్ బి, 2 పవర్ 4 అంటే 16 సబ్సెట్స్ రావాలి. సో సబ్సెట్స్ రాసేటప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ హావ్ టు స్టార్ట్ విత్ నల్ సెట్, దెన్ సింగిల్ టెన్ సెట్ ఆఫ్ 1 సింగిల్ టెన్ 1, సింగిల్ టెన్ 4, సింగిల్ టెన్ 9, దెన్ సింగిల్ టెన్ 16. ఇప్పుడు 2 ఎలిమెంట్స్, లెట్ స్టార్ట్ విత్ 1. 1 తో వీలైన కాంబినేషన్స్ అన్ని రాద్దాం. సెట్ ఆఫ్ 1 4, దెన్ సెట్ ఆఫ్ 1 9, సెట్ ఆఫ్ 1 16. ఇప్పుడు యాక్చువల్ గా 4 తో రాద్దాం. 4 తో రాసినప్పుడు 4 1 రాయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం 1 4 రాసేసాం కాబట్టి. సో దాని తర్వాత ఉన్న నెంబర్స్ కాంబినేషన్స్ రాస్తే చాలు, 4 9 అండ్ 4 16, రైట్? నౌ విల్ టేక్ విత్ 9. నౌ 9 తో ఏం రాయచ్చు మనం, యూ కెన్ రైట్ 9 అండ్ 16. సో ఇట్లా మనం 2 ఎలిమెంట్స్ తో ఉన్న సబ్సెట్స్ అన్ని రాసేసాం. నౌ లెట్ అస్ టేక్ 3 ఎలిమెంట్స్. నౌ అప్పుడు మనకి ఏమొస్తాయి, యూ విల్ హ్యావ్ 1 4 9, అలాగే యూ విల్ హ్యావ్ సెట్ ఆఫ్ 1 4 16, దెన్ ఐ కెన్ హ్యావ్ 1 9 16, అండ్ ఆల్సో ఐ కెన్ రైట్ 4 9 16. సో ఇప్పటి వరకు ఎన్ని సబ్సెట్స్ అయినాయో మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ 15. యాక్చువల్గా మనకి 16 రావాలి. ఇంకా మిగిలిపోయిన సబ్సెట్ ఏంటి, ద గివెన్ సెట్ విచ్ ఈస్ సెట్ ఆఫ్ 1 4 9 అండ్ 16. ఇట్లా మనం ఏ సెట్ ఇచ్చినప్పటికీ కూడా దానికి సబ్సెట్స్ రాయచ్చు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ స్లిప్ టెస్ట్ 3. నౌ ఇన్ ద నెక్స్ట్ సెషన్ we'll meet with slip test number 4. Thanks for watching.